हेलो फ्रेंड्स, वेलकम बैक टू ललिता किचन टिप्स। मैं वीडियो एंत हेल्दी अगर लड्डू रेसीपी चूदा। यह लड्डू अने की कैल्शियम रिच लड्डू अंडी, आयरन कैल्शियम पुष्क उ मन की लड्डू रोजू तिंटे चालू चाला हेल्दी उड़ो चिंलू एवरना तीनों इंका रुचिकते असल राजी पड़े अवसर लेदी सूपर टेस्ट उठाई। मैं लड्डू एला इप्ड चूदा। దీని కోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలి। పాన్ హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి నువ్వులు వేసుకోవాలి। నువ్వులు చూడండి, నేను ఇక్కడ 100 గ్రాముల నువ్వులు తీసుకున్నాను। మనం కప్ తో మెజర్ చేసుకుంటే ఒక కప్పు నువ్వులు వేస్తున్నాను। ఈ నువ్వుల్ని మనము లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా 3 నుంచి 4 నిమిషాల పాటు ఈ విధంగా వేపుకోవాలి। లో ఫ్లేమ్ లోనే వేపుకోవాలండి, హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టి వేపొద్దు, లడ్డు అనేది టేస్ట్ అనేది ఉండదు। ఇలా మనము దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి। ఇప్పుడు మనం ఇదే pan లోకి అవిసె గింజలు అంటారు కదా, అవిసె గింజలు కూడా 100 గ్రాములు తీసుకుంటున్నాను నేను ఇక్కడ, అంటే ఫ్లాక్స్ సీడ్స్ అండి। ఇవి మనకి ఏ సూపర్ మార్కెట్ లోనైనా చక్కగా దొరుకుతాయి, అడిగితే ఇవి కూడా మనం ఒక కప్పు తీసుకుందాము। అంటే నువ్వులు ఎన్నైతే తీసుకున్నామో ఈ అవిసె గింజలు కూడా అన్నే తీసుకోవాలి। అవిసె గింజలు కూడా చాలా మంచిదండి హెల్త్ కి, కాబట్టి ఇవి కూడా నేను యాడ్ చేస్తున్నాను। ఇవి కూడా మనము లో ఫ్లేమ్ లోనే 3 నుంచి 4 నిమిషాల పాటు ఇవి కూడా వేపుకోవాలి। ఇవి మనకి త్వరగానే వేగిపోతాయండి, చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే। కావాలంటే మనము కొంచెం తీసుకొని నోట్లో వేసుకొని చూస్తే మంచి టేస్టీగా వస్తాయి। అప్పటి వరకు వేపుకోండి, అంటే 3 4 నిమిషాల పాటు వేపుకుంటే సరిపోతాయి। ఆ తర్వాత వీటిని కూడా మనము ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి। ఇప్పుడు మనం ఇదే pan లోకి మనం ఏ కప్ తో అయితే నువ్వులు అవిసె గింజలు తీసుకున్నామో అదే కప్ తో ఒక కప్పు బాదం కూడా తీసుకోండి। ఈ బాదాములు కూడా మనం చూడండి ఈ విధంగా pan లోకి వేసేసుకొని లో ఫ్లేమ్ లోనే కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోండి। చూడండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా మనం ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని కూడా చల్లార పెట్టుకోవాలి। విడివిడిగా వేపుకున్న తర్వాత మనకి మూడు కూడా చల్లారలేదా అనేది ఒకసారి చూసుకోండి। పూర్తిగా చల్లారాక మాత్రమే మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి। ముందుగా మిక్సీ పట్టొద్దు, చూడండి ఇక్కడ అన్ని కూడా చల్లారిపోయాయి। ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని విడివిడిగా మిక్సీ పట్టుకోండి, మనకి ఈజీగా అయిపోతాయి, చుట్టుకు రావడం అలా ఏమీ ఉండదు। ముందుగా బాదం తీసుకొని మిక్సీ జార్ లోకి వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోండి। ఇప్పుడు మనం ఇది ఒక మిక్సింగ్ బౌల్ లోకి వేసేసుకోండి, ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని అవిసె గింజలు కూడా పూర్తిగా చల్లారిపోయాయండి। ఇలా చల్లారిన తర్వాత మనము ఇదే మిక్సీ జార్ లోకి వీటిని కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు ఇవి కూడా మిక్సీ పట్టుకొని మనము ముందుగా బాదం పొడి దేంట్లోకైతే వేసామో అదే మిక్సింగ్ బౌల్ లోకి వేసేసుకోండి। చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి। నేను ఇక్కడ మెత్తగా మిక్సీ పట్టలేదండి, కొంచెం కోర్సుగా పట్టాను, మీకు కావాలంటే మెత్తగా అయినా మిక్సీ పట్టుకోండి। మనం ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లోకి నువ్వులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాము। నువ్వులు కూడా పూర్తిగా చల్లారిపోయాయండి, చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్ లోకి వేసేసుకొని వీటిని ఒకేసారి డైరెక్ట్ గా తిప్పకుండా కోర్సుగా 2-3 పల్సులు ఇచ్చుకుంటూ తిప్పుకొని కోర్సుగా పట్టుకుంటే మనకి మధ్య మధ్యలో లడ్డు తినేటప్పుడు తగులుతూ చాలా బాగుంటుంది। కాబట్టి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా పట్టుకోండి। ఆ తర్వాత ఈ పొడి కూడా మనం ఇదే మిక్సింగ్ బౌల్ లోకి వేసేసుకొని ఈ పొడులు మొత్తం కూడా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోండి। ఇలా పొడులన్నీ కూడా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి। గిన్నెలోకి మనం బెల్లం వేసుకోవాలండి। ఇక్కడ బెల్లం తురుము మనం నువ్వులు బాదం ఇంకా అవిసె గింజలు ఇవన్నీ కూడా ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నుంచి కప్పున్నర వరకు అంటే మీ టేస్ట్ను బట్టి బెల్లం తురుము యాడ్ చేసుకోండి। అలాగే ఒక పావు కప్పు నీళ్లు కూడా పోసుకొని మనము పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి। చూడండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోండి। ఇలా బెల్లం మొత్తం కూడా వాటర్లో బాగా కరిగిపోయిన తర్వాత మనం నలకలు అవి ఉంటాయి కదా ఇలా స్ట్రైనర్ తోటి ఒక ప్యాన్లోకి వడగట్టుకోండి। ఇలా వడగట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ 2-3 పొంగుల వరకు రానివ్వాలి। ఎక్కువగా మనకి పాకమేమీ రావసరం లేదండి, ఇలా మనకి 2-3 పొంగులు వస్తూ ఉన్నప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి। ఇలా కలుపుకుంటూ మధ్యలో చెక్ చేసుకొని చూస్తే మనకి పాకం అనేది నేను చూపిస్తున్నా, చూడండి ఒకసారి ఈ విధంగా ఫామ్ అవుతే సరిపోతుంది। మరీ తీగ పాకం వచ్చే వరకు ఉంచొద్దు। ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి, అలాగే నెయ్యి కూడా ఒక స్పూన్ వరకు వేసుకోండి। నెయ్యి ఎక్కువగా వేస్తే మనకి కారిపోతుందండి లడ్డు చేసుకునేటప్పుడు, కాబట్టి మరీ ఎక్కువగా వేయొద్దు। ఇంకా నెయ్యి ఫ్లేవర్ నచ్చని వాళ్ళైతే అసలు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చండి, ఒకవేళ నచ్చితే కొంచెం ఒక స్పూన్ వరకు వేసుకోండి। ఆ తర్వాత ఈ విధంగా కలిపేసుకొని మనం దీంట్లోకి లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పొడులు వేసుకోవాలండి।
మనము లో ఫ్లేమ్ లో ఒక్క నిమిషం పాటు ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇలాగే ఉంచొద్దండి. వెంటనే ఒక బౌల్ లోకైనా లేదా ఒక ప్లేట్ లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారే వరకు ఉంచొద్దు. మనకి చేయి పట్టుకోగలిగినంత వరకు వేడి వచ్చే వరకు ఉంచేసి చేత్తో మనము ఈ విధంగా లడ్డూలను చుట్టుకోవాలి. మరీ కాలేటప్పుడు చేయి పెట్టొద్దండి, కాలుతుంది. కొంచెం గోరువెచ్చగా వచ్చిన తర్వాత ఈ విధంగా తీసుకొని మనం ఇలా చుట్టుకుంటే మనకి ఈజీగా లడ్డూలు వస్తాయి. ఇవి మనకి స్టోర్ కూడా ఉంటాయండి. ఇవి రోజు ఒకటి ఇచ్చినా పిల్లలకి చాలా మంచిది. ఇలా తయారు చేసి టేస్ట్ ఎలా ఉంది, ఎలా వచ్చాయనేది ఒకసారి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన లలితాస్ కిచెన్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.